మార్గదర్శక సూత్రాలను పాటిస్తూ మనం వ్యక్తిగత పరిశుభ్రతను మరియు శ్రీ శ్రీనివాస్ గారు తెలిపారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ డైరీ క్యాలెండర్ మరియు మంత్రి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తుమ్కొండలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో విద్యుత్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా వెనుక ఉద్యోగుల కృషి ఉందన్నారు. విధుల నిర్వహణలో విద్యుత్ ఉద్యోగులకు ఏదైనా అనుకుని ప్రమాదం సంభవిస్తే వారిని ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ